భారతదేశంలో హిందూ అనేటువంటి పేరుతో వెళ్తున్న అంటే ఉన్నటువంటి ఏకైక పార్లమెంటు నియోజకవర్గం హిందూపురం కాబట్టి అక్కడే తను పోటీ చేస్తానని ముందుగా ప్రకటించారు పరిపూర్ణానంద స్వామి ఆల్రెడీ గత రెండు సంవత్సరాల నుండి పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో కూడా మనుషుల్ని పెట్టుకున్నారు అంటే పెట్టడం అంటే డబ్బులు ఇచ్చిగారు ఆయన్ని అభిమానించే ప్రేమించే వాళ్ళందరూ అక్కడ ఉన్నారు ఆర్ఎస్ఎస్ అనుబంధ విభాగాలు అక్కడ గ్రౌండ్ వర్క్ సిన్సియర్గా చేస్తున్నాయి ఇప్పుడు తెలుగుదేశం జనసేన పొత్తు పెట్టుకున్నా సరే హిందూపురం సీటు మాత్రం భారతీయ జనతా పార్టీ ఆశిస్తుంది పరిపూర్ణానంద స్వామి గారికి ఆ సీట్ ఇస్తుంది అన్నటువంటి ప్రచారం సీరియస్గా నడుస్తుంది ప్రస్తుతం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తాజాగా పరిపూర్ణానంద స్వామికి ఫోన్ చేసి మీరు అక్కడ నుండే పోటీ చేయండి గెలిచిరండి అని చెప్పారు అన్నటువంటి వాస్తవంగా ఇక్కడ ఒక కీలకమైన పాయింట్ ఉంది రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ నడిపించడానికి హిందుత్వవాదిని తీసుకురావాలన్నటువంటిది చాలా బలంగా ఉంది భారతీయ జనతా పార్టీ ఒకటి జాతక రీత్యా కూడా చూస్తే రాజయోగం బాగా ఉన్నటువంటి వ్యక్తి పరిపూర్ణానంద స్వామీజీ ఆయన ఆ మధ్యకాలంలో ఎవరో జ్యోతిష్కుడు కూడా చెప్పారు రాజయోగం ఉన్నటువంటి వ్యక్తి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి తీసుకురావాలనుకుంటున్నటువంటి భారతీయ జనతా పార్టీకి ఆయన ఒక ఇరుసు లాంటి వ్యక్తి అందుకోసమే నరేంద్ర మోడీ ఇనిషియేటివ్ తీసుకున్నారా అన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్న చర్చ